సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. జిన్నారంలోని సర్వే నెంబర్ 1 భూ బాధితులకు న్యాయం చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో జిన్నారం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా బాధితులు శేఖర్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా ఈ భూములపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నామని, ఇప్పుడు ఆ భూములను ప్రభుత్వం పరిశ్రమలకు కేటాయించడం ఎంతవరకు న్యాయమని అడిగారు. ఈ భూముల్లో ఎక్కువ శాతం బాధితులు దళితులే ఉన్నారన్నారు. ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ దళితులకు 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని మాట ఇచ్చి ఇప్పుడు ఆ మాట తప్పడం సరైంది కాదని, రైతుల భూములు లాక్కోవడం చాలా అన్యాయమని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతులకే ఆ భూములను వదిలేయాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ బీజేపీ పార్టీ నాయకులు సర్వే నెంబర్ 1 బాధితులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీలో ఉన్న ప్రజాప్రతినిధులు అయినా సరే, ఎంపీపీ గారైనా, జడ్పీటీసీ గారైనా సరే, ఎమ్మెల్యే గారైనా సరే, కంపల్సరీగా ఈ ప్రాంతంలో పరిశ్రమలు మాకు కావాలని ఉన్నప్పుడు కూడా ఈ భూమి అవసరం లేదు. మీరు కావాలంటే వేరే దగ్గర తీసుకోండి, ఎందుకంటే జీవనోపాధి పోయిన తర్వాత రైతులు ఇబ్బంది అవుతారు. దయచేసి కంపల్సరీగా సర్వే నెంబర్ 1 భూములు యథావిధిగా వాళ్ళకు తిరిగి ఇచ్చేసేయాలి. దయచేసి ఈ కుట్రలో ఎవరైతే ఉన్నారో ప్రజలందరూ గమనిస్తున్నారు. రైతుల పక్షాన ఈరోజు అఖిల పక్షాలు మిత్రులు అందరు కలిసి వచ్చినందుకు వాళ్ళకు కూడా పేరు పేరున ధన్యవాదాలు. చివరి వరకు రైతులకు న్యాయం జరిగేదాకా పోరాటంలో పాల్గొంటామని చెప్పి తెలియజేస్తున్నారు.